नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां प्रेक्षकुलकु स्वागतं शुभस्वागतं. ఈరోజున మనం ఫిబ్రవరి 9 నుంచి 15 తారీఖుల మధ్య ఈ వార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారంలో గ్రహస్థితులు ఈ రకంగా ఉన్నాయి. రవి బుధుడు కుంభరాశి యందు, రాహు మిథునమందు, శని కేతువు గురుడు ధనురాశి సంచారాన్ని, శని మకరమందు శుక్రుడు మీనరాశి సంచారాన్ని కలిగి ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి కలిగినటువంటి వారంలో మేషరాశి ఫలితాలని తెలుసుకుందాం. అశ్విని భరణి కృత్తిక మొదటి చరణం మేషరాశిగా చెప్పబడుతూ ఉన్నది. ఈ రాశి వారికి రాహుగ్రహ శనిగ్రహ ప్రభావం చేత శుభాశుభ మిశ్రమ ఫలితాలని తెలుసుకునే ప్రయత్నంగా ఉన్నది. ఈ రాశివారికి ముఖ్యంగా స్త్రీ పురుషులు, విద్యార్థిని విద్యార్థులు, కృత్తిక నక్షత్రానికి సంబంధించినటువంటి వారికి అధిక ధనలాభాన్ని సూచిస్తున్నది. విద్యార్థిని విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమమైనటువంటి మార్కులతో పరీక్షల్లో ఉత్తీర్ణత చెందేటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. విదేశ యానాన్ని కోరి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి శుభఫల ఆధిక్యత సూచిస్తున్నది. వ్యాపార వ్యవహారాదులు చేసేటువంటి వారు, రాజకీయాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వీరు కొంతవరకు గడ్డు పరిస్థితిని అనుభవిస్తారు. చేసేటువంటి పనుల్లో ఆచితూచి వ్యవహరించాలి. మాట తీరుని కొంతవరకు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మాట తీరు జాగ్రత్తగా లేనటువంటి పరిస్థితుల వల్ల కొన్ని అపవాదులను పొందేటువంటి అవకాశం ఉంది. అట్లాగే మిర్చి పొగాకు వర్తకులు కొంత ధన నష్టాన్ని పొందుతారని సూచించవచ్చు. భరణి నక్షత్ర జాతకులు స్త్రీలు ఎవరైతే గృహిణులు మరియు ఉద్యోగాదులు చేసేటువంటి వారు ఉన్నారో వారికి కొంత ఇబ్బంది కలుగుతుంది అని సూచనగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశివారికి క్రయ విక్రయాదులు చేసేటువంటి వారు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కంప్యూటర్స్ మరియు ఎలక్ట్రానిక్ రంగంలో వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు చేసేటువంటి వారికి సామాన్య ఫలితాన్ని సూచిస్తున్నది. ఈ రాశివారు రాహుగ్రహ జపశాంతులు చేయించుకుంటే శుభఫల ఆధిక్యతను పొందుతారు. వీరు ఈ వారమంతా కూడా తూర్పు దిశ ప్రయాణం అనేటువంటిది అనుకూలిస్తుంది అని చెప్పవచ్చు. అలాగే ఓదారంగు ఎర్రటి వస్త్రధారణ వల్ల శుభఫల ఆధిక్యతను తప్పకుండా కూడా మీరు అనుభవిస్తారు. అట్లాగే 4, 8 అదృష్ట సంఖ్యలు దుర్గాదేవి యొక్క ఆరాధన వల్ల మీకు ఉండేటువంటి సమస్త గ్రహదోషాల్ని నివృత్తి చేసుకుంటారు. శుక్రవార నియమాన్ని తప్పకుండా కూడా పాటించండి. ముఖ్యంగా అశ్విని నక్షత్ర జాతకులకు అధిక ధన వ్యయాన్ని సూచిస్తున్నది. అధిక శ్రమ చేసేటువంటి పనులు ఒకటికి రెండుసార్లుగా చేయవలసిన సూచన కనుక మీరు ముఖ్యంగా శని యొక్క ఆరాధన తర్పణ హోమాదులు చేయించుకుంటే శుభఫల ఆధిక్యతను పొందుతారని చెప్పవచ్చు. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాలు. వీరికి శుక్రగ్రహ బుధగ్రహ ప్రభావం చేతను, అట్లాగే కుజగ్రహ ప్రభావం చేత భార్యాభర్తల అన్యోన్యత కొంతవరకు సన్నగిలుతుంది. కుటుంబ కలహాలు అధికమయ్యేటువంటి సూచనగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి మృగశిర నక్షత్ర జాతకులకు ఆరోగ్యహానిని సూచిస్తున్నది. డాక్టర్ని కలవడం, ఔషధ సేవ ముఖ్య సూచనగా చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ రాశికి సంబంధించి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షల్లో జాగరూకులై ఉండాలి. శ్రద్ధను వహించి తప్పకుండా కూడా చదవడం వల్ల ఉన్నతమైనటువంటి మార్కుల్ని పొందగలుగుతారు అని తెలియబడుతున్నది. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారు, ఎవరైతే బ్యాంక్ టెస్టులు కానీ ప్రభుత్వ ఉద్యోగాల కొరకు పరీక్షలు రాసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో ఈ వారంలో కొంతవరకు ఇబ్బందిని గురవుతారు. చేసేటువంటి పని ఒకటికి రెండుసార్లుగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడేటువంటి ముఖ్య సూచనగా తెలుస్తున్నది. అట్లాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు, ప్రజా వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేటువంటి వారందరికీ కూడా శుభ సమయంగా ఉంది అని చెప్పవచ్చు.
ఈ రాశికి సంబంధించి రాజకీయ నాయకులకు అనుకున్నటువంటి పదవులు తప్పకుండా కూడా దక్కుతాయి అని తెలుస్తున్నది. అట్లాగే స్త్రీలు గృహిణులు జాగరూకులై ఉండండి, కొంతవరకు అగ్ని ప్రమాదాన్ని సూచిస్తూ ఉన్నది. అట్లాగే ఉద్యోగాదులు చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి పై అధికారులతో కొంతవరకు కూడా చీవాట్లు పొందేటువంటి సూచనగా చెప్పవచ్చు. కంప్యూటర్ రంగంలో కానీ అలాగే ఎలక్ట్రానిక్ రంగంలో వ్యాపార వ్యవహారాదులు చేసేటువంటి వారికి కొంతవరకు కూడా అనుకూలించేటువంటి సూచన. అట్లాగే విదేశ యానాన్ని కోరి ప్రయత్నం చేస్తున్నవారు, వీసా స్టాంపింగ్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి వారికి శుభఫల ఆధిక్యత కలుగుతుంది. అట్లాగే విదేశాల్లో ఉంటూ అక్కడే స్థిర నివాసాన్ని ఉద్యోగాదుల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొంతవరకు శుభఫలాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కొంతవరకు వివాహాలు అవడానికి కొంత యోగ్యత ఉన్నది. ప్రేమికులకు కూడా శుభఫల ఆధిక్యతను తీసుకువస్తున్నది. వ్యాపార వ్యవహారాదులు చేసేటువంటి వారు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో భూ క్రయ విక్రయాదులు చేసే వారికి అనుకూలించేటువంటి సమయంగా చెప్పవచ్చు. అలాగే సిమెంటు, ఎలక్ట్రానిక్ వస్తువులు క్రయ విక్రయాదులు చేసేటువంటి వారు అమ్మకాల ద్వారా, అలాగే గృహ నిర్మాణ కార్మికులుగా పనిచేసేవారు గృహ నిర్మాణాల ద్వారా వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వారికి కూడా శుభఫల ఆధిక్యతను సూచిస్తున్నది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో వారు పై అధికారులతో కొంత జాగరూకత వహించవలసినటువంటి సూచన, లేకపోతే కొన్ని అపవాదులు కూడా గురవుతారు. అట్లాగే చలనచిత్ర రంగంలో కానీ ఎలక్ట్రానిక్స్ మీడియా రంగంలో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి శుభఫల ఆధిక్యత కలుగుతుంది. నూతన నటీనటులుగా ప్రయత్నం చేసేవారు కొంతవరకు కూడా వారికి కొత్త కొత్త ప్రాజెక్ట్స్లో అవకాశాలు లభించడానికి అవకాశంగా ఉంది అని చెప్పవచ్చు. అట్లాగే అర్చకులు పురోహితులకు కూడా శుభఫల ఆధిక్యతను తీసుకుని వస్తున్నది. ముఖ్యంగా రోహిణి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో విద్యార్థిని విద్యార్థులు, వీరు పరీక్షల్లో గట్టి పోటీని ఎదుర్కొంటారు. జాగరూకులై ఉండండి, శ్రద్ధను వహిస్తే తప్పకుండా కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణతను చెందేటువంటి అవకాశంగా తెలుస్తున్నది. మొత్తం మీద ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరు దక్షిణ దిశ ప్రయాణం అనేటువంటిది అనుకూలిస్తుంది అని చెప్పవచ్చు. ఆకుపచ్చ తెల్లని వస్త్రధారణని చేయండి, నీల వస్త్రధారణని విసర్జన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. 1-6 మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతున్నది. అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ద్వారా ఉండేటువంటి సమస్త దోషాలని కూడా నివృత్తి చేసుకుంటారు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రతినిత్యం మీరు సూర్యోదయాత్పూర్వమే లేచినటువంటి వారే ఇంటి ముందర తులసి మొక్క వద్ద దీపారాధన చేయడం అనేటువంటిది ముఖ్య సూచన. ముఖ్యంగా కృత్తిక నక్షత్ర జాతకులు వాహనాదుల విషయంలో జాగరూకులై ఉండండి, శనిగ్రహ ప్రభావం చేత యాక్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగేటువంటి సూచనగా ఉన్నది కనుక తగు జాగ్రత్త వహించవలసిందిగా సూచిస్తున్నాం. మిథునరాశి మృగశీర్ష 3-4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1-2-3 పాదాలు. ఈ రాశికి సంబంధించినంత వరకు కూడా కుజగ్రహ రాహుగ్రహ ప్రభావం చేత శరీర ఆరోగ్య హానిని సూచిస్తున్నది. తరచూ కూడా డాక్టర్ని కలవడం ఔషధ సేవ తప్పని పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్ద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు కొంతవరకు కూడా కుటుంబ కలహాల వల్ల ఇబ్బందిని ఎదుర్కొంటారు. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు వివాహాదులు జరగడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పవచ్చు. ఈ రాశి సంబంధించి విద్యార్థిని విద్యార్థులు గట్టి ప్రయత్నంతో పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధిస్తారని చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అట్లాగే విదేశ యానాన్ని కోరి ఎవరైతే ఎగ్జామ్స్ అవి రాస్తుంటారో వీసా స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి చాలా అవరోధాలు కలుగుతాయి. శనిగ్రహ బుధగ్రహ ప్రభావం చేత ధన వ్యయం అధికంగా అవుతుంది తప్ప పనులు అవ్వకపోవడం అనేటువంటిది ముఖ్యమైన దోషంగా చెప్పుకోవచ్చు. అట్లాగే చలనచిత్ర రంగంలో మీడియా రంగంలో పనిచేసేటువంటి వారు, ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా కొంతవరకు అనుకూలించేటువంటి సమయంగా ఉన్నది. వెండి బంగారు వర్తకులకు కలిసి వచ్చేటువంటి సమయం. రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధిని చూస్తుంది. ముఖ్యంగా పునర్వసు నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వీరికి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ భూ క్రయ విక్రయాదుల ద్వారా మంచి ధనలాభాన్ని అనుభవిస్తారు. ధనాదాయం బాగుండేటువంటి సూచన.
అట్లాగే మృగశీర్ష నక్షత్ర జాతకులు స్త్రీలు ఆభరణ ప్రాప్తిని వాహన ప్రాప్తిని సూచిస్తున్నది. నూతన గృహ నిర్మాణాలు కానీ అట్లాగే కొత్తగా ఇల్లు కొనుక్కోవడం వాహనాన్ని కూడా కొనుక్కోవడం అనేటువంటిది ముఖ్య సూచనగా వీరికి చెప్పవచ్చు. రాజకీయ రంగాల్లో ఉంటూ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కొంతవరకు అనుకూలతను పొందుతారు. ఆచితూచి వ్యవహరించండి, జాగరూకులై ఉంటే మాట తీరుని జాగ్రత్తగా పెట్టుకుని శ్రద్ధను వహిస్తే తప్పకుండా మీరు అనుకున్నటువంటి పదవుల్ని పొందేటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ మిథున రాశికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి పట్టిందల్లా బంగారం అనేటువంటి పరిస్థితి కొంతవరకు కూడా కలుగుతుంది. శుక్రవార నియమాన్ని తప్పకుండా కూడా పాటించండి. ఏకభుక్తం అధోసైనం అనేటువంటిది ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది. ఈ రాశి వారికి ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది శుభఫల ఆధిక్యతను తీసుకుని వస్తుంది అని చెప్పవచ్చు. తెల్లని ఎర్రటి వస్త్రధారణ మీకు శుభఫల ఆధిక్యతను తీసుకుని వస్తుంది. అట్లాగే 1, 4 అనేటువంటివి మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతున్నాయి. దత్తాత్రేయుని వజ్రకవచ పారాయణ చేయడం ద్వారా, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ప్రదక్షిణ ద్వారా సమస్త దోషాలని కూడా నివృత్తి చేసుకుంటారు. అట్లాగే సమస్తమైనటువంటి సత్ఫలితాలని మీరు అనుభవించాలంటే దేశీయ ఆవుకు నిత్యం కూడా పచ్చగడ్డిని తినిపించండి. అట్లాగే మారేడు చెట్టు మొదల్లో విభూతి కలిపినటువంటి నీటిని పోసిన వారే ఉమ్మారు ప్రదక్షిణ చేయడం ద్వారా సత్ఫలితాలని తప్పకుండా కూడా అనుభవిస్తారు.